గజం భూమి కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలతో నూట గజాల భూమి కేవలం ఏడు లక్షలు మాత్రమే పల్లవి ప్రశాంత్ టాపిక్ మనం చూస్తే విన్నర్ అయినప్పటి నుంచి హాట్ టాపిక్గానే మారిపోయింది ఎప్పుడైతే తనని రిమాండ్కి తీసుకున్నారు ఫోర్టీన్ డేస్ అని చెప్పి అసలు బెయిల్ వచ్చే అవకాశం కనిపిస్తుందా ఇన్ని కేసులు ఉన్నాయి అని దాంతోపాటు సుమోటో కింద తీసుకున్నారు ఏ విధంగా చూడవచ్చు అన్నది చాలామందికి ఉన్న ప్రశ్ననే చెప్పుకోవచ్చు అసలు బెయిల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారు బెయిల్ ఖచ్చితంగా వస్తుందండి బట్ ఎప్పుడు వస్తుంది అన్నది చెప్పలేము అదే అంటే డిలే ఎందుకు అవుతుంది అంటారు లేట్ అవడానికి కారణాలు ఏంటి కొంచెం డిలే అవటానికి కారణం ఏంటి అంటే ఈయన లోపల ఉంటాము ప్లస్ ఈయన కొంచెం ఎకనామికలీ వీకర్ సెక్షన్కి చెందుతాం కాబట్టి వీళ్ళ ఫాదర్ అది చూస్తే వీడియోస్లో చూస్తే వాళ్ళకు కొంచెం ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఎట్లా అప్రోచ్ అవ్వాలి లీగల్ ప్రాసెస్ ఏంటి అన్నది క్వాలిఫైడ్ కాదు కాబట్టి ప్లస్ కొంచెం పువర్ పీపుల్ కాబట్టి ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనేసరికి వాళ్ళ ఫాదర్కి కొంచెం టైం పట్టు ఉంటుంది ఆ తర్వాత మన అడ్వకేట్స్ కొంతమంది ఇనిషియేట్ చేసుకొని వెళ్తాం జరిగింది ఆ క్రమంలో డెఫినెట్గా లేట్ అయింది నెంబర్ వన్ ఈజ్ అడ్వకేట్ అపాయింట్ చేసుకుంటాం విషయంలోనే కన్ఫ్యూషను డిలే రెండు అయినాయి సెకండ్ థింగ్ వీళ్ళు ఫస్ట్ బెయిల్ నిన్న అప్లై చేస్తాం జరిగిందని నిన్న నేను బట్ అది కూడా మళ్ళీ ఇవాల్టికి పోస్ట్ పోన్ చేశారు వేరే నాంపల్లి కోర్టుకి అని విన్నా నేను సో బెయిల్ ప్రాసెస్ జనరల్గా ఎలా అంటే ఉషా గారు టైమ్స్ ఇఫ్ ద జడ్జ్ ఫీల్స్ దట్ ఇట్ ఇస్ ఓకే వదిలేయచ్చు పర్వాలేదు అనుకుంటే ఇస్తారు జడ్జ్ గారి డిస్క్రిప్షన్ అండి కంప్లీట్ ఇట్ ఈస్ జడ్జెస్ డిస్క్రిప్షన్ దీన్ని గెస్ అంటే ఇప్పుడు నా ప్రకారం నేను వస్తుంది అని చెప్తాను కొంతమంది రాదు అని చెప్పచ్చు అయితే ఒకటి కాంక్రీట్గా నేను కూడా ఏం చెప్పగలుగుతా అంటే బెయిల్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కానీ ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు వస్తుందా సెకండ్ టైం అప్లై చేసినప్పుడు వస్తుందా థర్డ్ టైం అప్లై చేసినప్పుడు వస్తుందా అనేది ఎవరు చెప్పలేరు ఓకే అది ఎవరైతే బెంచ్ మీద ఆ జడ్జి గారు ఉంటుందో అది ఆయన ఇష్టం ఆయనకి కరెక్ట్గా ఇవ్వాలి అని ఓకే పర్వాలేదు అనుకుంటే ఇస్తారు లేదు అనుకుంటే ఆగుతారు జడ్జి గారి డిస్క్రిప్షన్ ఒకటి ఇంకోటి వాదిచ్చే అడ్వకేట్ నైపుణ్యము అది ఇది ఈక్వల్గా ఉంటుందండి బట్ ఈ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది బెయిల్ వస్తుందా రాదా అన్నట్టు అప్పుడప్పుడు ఈజీగా వచ్చే బెయిల్ కూడా సరిగ్గా వాదించకపోతే రాదు అప్పుడప్పుడు జడ్జి గారు కొంచెం ఇవ్వకూడదు అప్పుడే అనుకున్న అడ్వకేట్ నైపుణ్యం వల్ల కన్విన్స్ చేసి బెయిల్ తెప్పించే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఇది బేసిక్గా ఏంటి అంటే నన్ను అడిగితే నేను రావాలి అని చెప్తాను ఫస్ట్ టైం అన్నది కొంచెం డౌట్ఫుల్గానే ఉంది బెయిల్ సెకండ్ బెయిల్కి కంపల్సరీ వస్తుందని నేను అనుకుంటున్నాను వచ్చే అవకాశాలుంటే నేను అనుకుంటున్నాను ఒకటేంటే బెయిల్ రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని చాలా మంది బయట మాట్లాడడం జరుగుతుంది లేట్ అవ్వడానికి అనుకోవచ్చు అంటారా పబ్లిక్ ప్రెషర్ ఎక్కువ ఉందండి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ బిగ్ బాస్ ఫ్యాన్స్ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తుండొచ్చు ఇన్ జనరల్ గా ఇది న్యూసెన్స్ కేస్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ ఈ రైట్ సెక్షన్స్ నిన్నీ మనం సెక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం దగ్గర దగ్గర ఒక ఎనిమిది సెక్షన్స్ వరకు పడి ఉంటాయి అందులో వేరే అన్నీ బెయిలబుల్ ఒక్కటి నాన్ అబెయిలబుల్ పడిందని వింటున్నాము ఈ ఒక్కటి నాన్ అవైలబుల్ పడకుండా ఉంటే అసలు జైలుకే తీసుకెళ్లే వాళ్ళు కాదు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే డిలే అవ్వడానికి డీలే అవుతానికి రీజన్ ఏంటి అని అడుగుతున్నారు ఇది కొంచెం హై ప్రొఫైల్ కేసులో లో ప్రొఫైల్ వ్యక్తి ఉన్నాడు కేసు ఏమో హై ప్రొఫైలు ఆ వ్యక్తి ఏమో లో ప్రొఫైల్ ఓకే జనరల్గా ఏమవుతుంది ఇప్పుడు హై ప్రొఫైల్ అంటే పెద్ద పెద్ద అడ్వకేట్స్ని పెట్టుకుంటారు ఓకే వాళ్ళ టాలెంట్ వేరే ఉంటుంది ఓకే అలా అని చెప్పి ఇందులో ఉన్న అడ్వకేట్స్ టాలెంట్ లేదని చెప్పట్లేదు నేను ఇందులో ఉన్న అడ్వకేట్స్ చాలా మంచి వాళ్ళు కాబట్టి డబ్బులు తీసుకోకుండా వాలంటరీగా కేసు తీసుకున్నారు సో వీళ్ళు కేసు వాలంటరీగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ముందుకెళ్ళి ఆ కేసు తీసుకుంటానికి టైం పట్టింది సో అడ్వకేట్స్లో ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ టాలెంట్ సో కేసు తీసుకుంటమే లేట్ జరిగిందని నేను అనుకుంటున్నాను ఒకవేళ కేసు తీసుకున్న తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే అడ్వకేట్ ఈ కేసు తీసుకున్నారో ఆయన ఇంటర్వ్యూ చూస్తే ఎఫ్ఐఆర్ ఇయ్యలేదని చెప్తున్నాడు అదొక కారణం ఓకే ఎఫ్ఐఆర్ ఇవ్వకపోతే అసలు మనకు అందులో ఏం సెక్షన్లో పడ్డాయో తెలియకపోతే మనం బెయిల్ ఎలా అప్లై చేస్తాము సో ఎఫ్ఐఆర్ కూడా డిలే అయింది ఆయన డైరెక్ట్గా మీడియాలో చెప్పాడు ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయింది అది ఆన్లైన్ అప్డేట్ అవ్వలేదు అట్లా చెప్తాం జరిగింది సో అది కూడా ఒక రీజన్ అండి బెయిల్ డిలే అవుతానికి నెక్స్ట్ వాలంటరీగా అడ్వకేట్స్ వెళ్ళేసరికి ఆబ్వియస్గా కొంచెం డిలే అవుతుంది కదా ఇది ఒకటి ఇంకొకటి పబ్లిక్లో సింపతి ఎంత ఉందో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్కి అట్ ద సేమ్ టైం పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఒక్కళ్ళే పబ్లిక్ కాదు కదా ఇప్పుడు బిగ్ బాస్ షో చూడని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఓకే వాళ్ళకి ఇదంతా న్యూసెన్స్ అనిపిస్తుంది కదా తక్కువ బెయిల్ వచ్చేస్తే ఏంటిది ఇన్ని ఇంత రాద్దాంతం చేస్తారు అప్పుడే బెయిల్ వచ్చిందని ఫీల్ అవుతారు సో అనేక ప్రెషర్లు ఉంటాయండి ఓకే అప్పుడప్పుడు ఇలాంటి కేసెస్లోనే ఆనరబుల్ జడ్జెస్ కానివ్వండి లేకపోతే కొంతమంది సీనియర్ అఫీషియల్స్ కానీ పబ్లిక్కి లెసన్ లాగా వెళ్ళాలి అన్నప్పుడు ఇట్లాంటి కేసెస్నే పబ్లిక్ మీద యూజ్ చేయాల్సి వస్తుంది సో అనేక కారణాలు ఉంటాయండి బెయిల్ వస్తానికి బెయిల్ రాకపోతానికి టెక్నికల్గా అనేక కారణాలు ఉంటాయి ఇప్పుడు నా వయపడితే ఖచ్చితంగా రావాలంట నేను ఎందుకంటే నాకు తెలుసు ఏ గ్రౌండ్స్ మీద వెళ్ళాలి ఏంటి అన్నది నేను కన్వెన్స్ చేయగలుగుతా అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది కానీ అప్పుడు కూడా రాకపోవచ్చు కానీ నేను పాజిటివ్గా వెళ్తాను నా వస్తుంది అనుకుని నేను వెళ్తాను ఇప్పుడు అక్కడికి వెళ్ళే అడ్వకేట్ ఎలా అప్రోచ్ అవుతున్నారు అన్నది మనం చూసుకోవాలి సీనియర్ అడ్వకేట్సే ఉన్నారు ఇప్పుడు అయితే వాలంటీగా తీసుకున్నది వస్తా రాదా అన్నది ఒకవేళ ఫస్ట్ బెయిల్ రిజెక్ట్ అయితే సెకండ్ బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఏదేమైనా ఫోర్టీన్ డేస్ రిమాండ్కి తీసుకున్నారు కాబట్టి అన్ని రోజులు ప్రొలాంగ్ అయ్యే అవకాశమే కనిపిస్తుంది అనుకోవచ్చు సార్ మరి మీరు మాట్లాడుతున్న దాని ప్రకారం చూస్తే పల్లవి ప్రశాంత్కి బిగ్ బాస్ ఎక్స్టెన్షన్ అయింది ఓకే వన్ ఆట్స్ వన్ నాట్ సిక్స్ డేస్ ప్లస్ ఫోర్టీన్ డేస్ ఓకే ఈ ఫోర్టీన్ డేస్ ఎనీ డేస్ అన్నది నో వన్ కెన్ సే ఓకే లేదా ఫోర్టీన్ డేస్ తర్వాత రావచ్చు ఆల్రెడీ రెండు మూడు రోజులు అయిపోతుంది సో ఆయన పల్లవి ప్రశాంత్కి బిగ్ బాస్ ఎక్స్టెన్షన్ అయిందని చెప్పుకోవచ్చు అసలు బిగ్ బాస్ గురించి ఇంకెవరు మాట్లాడేవాళ్ళు కాదు మొన్నటితోటి ఏదేమైనా సరే సార్ ఒక బయటకు వచ్చిన అతను అదే కప్ తీసుకుని మళ్ళీ జైలుకి కి వెళ్లాల్సిన ఆ దాఖలాలు ఇప్పుడు ఎటువంటి కేసులు ఫైల్ అయింది లేదు అందులో జైలుకి వెళ్ళింది కూడా ఎక్కడ లేదు ఎవరై అది కూడా ఒక కామన్ మ్యాన్ విషయంలో జరగడం అనేది ఒక్కసారిగా అలర్ట్ చేస్తుందని అనుకోవాలి జనాలని సో బెయిల్ రావాలనే కోరుకుందాం మనం కూడా థ్యాంక్ యూ సార్ సో మచ్